ముందుగా ఈ కార్యక్రమాన్ని విచేసినటువంటి జనసైనికులకు వివిధ స్థాయిలో ఉన్నటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఉదయపూర్ నమస్కారం నిన్న ఒక ఫేక్ లెటర్ని రిలీజ్ చేసి పార్టీ నన్ను సస్పెండ్ చేస్తుందని చెప్పి చేసిందని చెప్పి ఒక ఫేక్ లెటర్ని పెట్టడం జరిగింది దాని మీద వివరణ ఇవ్వడానికే ఈ పాత్రికే మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా ఆ లెటర్ ఫేక్ అని పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక లెటర్ పంపించడం కూడా జరిగింది మీరు చూసారలేదు అది మనీ అది ఆ లెటర్ కాపీని తీసి అందరికీ ఉండి జనసేన పార్టీ బలపడుతుందని ఈ కాన్స్టిట్యసీలో జనసేన పార్టీకి తిరుగులేదని వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం జనసేన పార్టీని వీక్ చేసేందుకు ఒక కుట్ర పూర్తమైనటువంటి ఈ ఫేక్ లెటర్లని విడుదల చేసినటువంటి ఎదవలక నేను ఎదవలక నేను చెప్తున్నాను ఒకే తల్లికి తండ్రికి పుట్టు ఉంటే మీరు డైరెక్ట్గా మీ పేర్లు రాసి పెట్టడరా ఎదవల్లారా నన్ను ఫేస్ చేయండి నేను ఓడిపోయాను ప్రజల్లో ఉన్నాను సర్వీస్ చేస్తూ ఉన్నాను మీ ఏడిపోయింటారా ఎదవలారా ఎవరైనా నన్ను ఫేస్ చేయదలుచుకుంటే నేను ఛాలెంజ్ విసురుతున్నా మీరు డైరెక్ట్గా మీ పేర్లు రాసి మేము పెట్టామని చెప్పండి అంతేగాని అవన్నీ చెత్త లెటర్లన్నీ మీరే పెట్టుకుని మీరే ట్రోల్ చేసుకుని అంత మాత్రాన ఇక్కడ వీక్ మైండ్ వాళ్ళు ఎవరు ఉండరు చాలా సూచమే ఇలాంటివన్నీ మీరు ఇది ఒక కుట్రపూరితమైన విషప్రయోగం అనమాట ఇది ఒక పార్టీని బలహీనపరచడానికి చేసేటువంటి ఈ కుట్రవేత్త పూరితమైన చర్యలు ఎవరు చేసినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా సైబర్ క్రైమ్కి నిన్న రిపోర్ట్ చేయడం కూడా జరిగింది మా అంతా వెళ్ళి ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్న తర్వాత రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఒక పార్టీలో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో వాళ్ళ చెల్లిది ఒక అభిప్రాయం వాళ్ళ తల్లిదొక అభిప్రాయం ఆయనది ఒక అభిప్రాయం అంత మాత్రాన పార్టీ ఇడిపోయిందని చెప్తారా ఇవాళ జా నాదేళ్ళు మనోహర్ గారి అభిప్రాయం వేరు నా అభిప్రాయం వేరే అయ్యి ఉండొచ్చు అంత మాత్రం సస్పెండ్ చేసి ఒక ఎవరికీ లేదు ఈ పార్టీలో నేను భీష్ములు అంటోండి నేను చావాలనుకుంటే తప్ప నాకు చావులేదు నన్ను ఎవడు సస్పెండ్ చేస్తాడు మీరు పెట్టిన ఎదవలు కూడా తెలుసుకోండి మీరు పెట్టిన మనిషి క్యాడర్ అండి ఎలాంటి వ్యక్తుల మీద మనం విషం జరుపుతున్నాం అనేది కూడా ఆలోచించుకోండి నిజంగా మళ్ళీ చెప్తున్నా ఒకే తల్లికి ఒక తండ్రి పుట్టినోడు ఎవడో కూడా ఎలాంటి పనులు చేయడు వాడు ఎవడికో పది మంది పుట్టినోడే ఈ లెటర్ని స్థలాలకు కబ్జా చేయట్లేదు మట్టి అమ్ముతలేదు ఇసుక అమ్ముతలేదు గ్రావెల్ రోడ్లు వేసి బిల్లులు తీసుకుంటలేదు నేను కష్టపడిన డబ్బులు ఈ ఊరు ప్రజల పంచి పెడతా ఉన్నా నన్ను గెలిపించాలనుకుంటే ప్రజలు గెలిపించారు ఓడిపోవాలంటే ఓడిపోతాం దానికి ఏమి ఇవాళ నుంచి ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేసి నా మీద ప్రయోగం చేయవలసిన అవసరం మీకేంటో నాకు అర్థం అవట్లేదు కాబట్టి ఇది ఎవరు చేశారో కూడా కొంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది ఖచ్చితంగా వాళ్ళని బయటికి లాగుతాను వాళ్ళ బతికేంటో వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా త్వరలో కూడా బయట పెడతానని చెప్పి కూడా మీకు నేను హెచ్చరిస్తూ ఉన్నా ఇవాళ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఒక తల్లిదండ్రులకి ఒక కుటుంబంలో పుట్టిన మరి వ్యక్తులకి కొంత డిఫరెన్స్ ఉండొచ్చు ఉన్నంత మాత్రాన ఇలాంటి గాల్లో ఒక లెటర్ సృష్టించి ఇది నిజమని చెప్పి ప్రయత్నం చేసినటువంటి మీ అందరూ కూడా తగిన సమాధానం చెప్పి రోజు దగ్గరలో ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఇది ఇది చాలా డ్యామేజ్గా పార్టీలో జనసేన శ్రేణుల్ని వీక్ చేయడానికి ఈ జిల్లాలో జనసేన శ్రేణుల్ని వీక్ చేయడానికి మీరు చేసే ప్రయత్నం మీకే కొడుతుందని చెప్పి నేను మీ అందరు కూడా తెలియజేసుకుంటూ దీని మీద ఇంకెక్కువ దీనికి సాగదీయవలసిన అవసరం లేదు ఈ ఈ పరిపాలన మీద మళ్ళీ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాం దాన్ని దీన్ని మిక్స్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఈ వర్షాకాలంలో ప్రజలనే కాపాడే బాధ్యతని ప్రజలు కానీ పరిపాలన కానీ తీసుకుని ఈ జ్వరాల ఎన్ని రాకుండా రోగాలు పోలవకుండా చూడవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వరద బాధ్యతను కూడా ఆదుకునేందుకు మన వంతు సాయం మనం చేద్దామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాని మీద కూడా విచారణ జరుగుతుంది సైబర్ క్రైమ్ కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కూడా యాక్షన్ తీసుకునే విధంగా ఉంటుంది తప్ప ఆ తర్వాత కూడా మే మేము కూడా వదలవాడిని అది కూడా చెప్తున్నాను నేను కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు అయితే దానికి తగిన పరివేశాలను అనుభవించవలసి ఉండాల మీడియా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా రెండు